డీటెయిల్స్ చూస్తే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైసీపీ వంచన వ్యతిరేక దీక్షను చేపట్టింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఒక్కసారి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం వర్ధంతులు చేస్తాం, జయంతులు చేస్తాం, రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటాం. కానీ ఇంకా కూడా రాజశేఖర రెడ్డి గారికి మనం సరైన నివాళులు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కోసం ఎంతో చేశాడు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న పెట్టిన రోజే రాజశేఖర రెడ్డి గారికి మనం ఘనమైన నివాళి అర్పించింది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని మనం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకి 2019 దాకా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని భుజస్కంధాల మీద మోయండి. 2019 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తని ఈ రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద మోస్తాడని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా. మనం ఈ రోజు అన్నని మనం మోద్దాం, జీవితకాలం పాటు మన నాయకుడు మనల్ని మోస్తాడని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకుని ఎవరెవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారు కూతలకు వస్తున్నారో ఏం పర్వాలేదు, 19లో చక్రవడ్డీతో సహా వాళ్ళందరికి కూడా ఇద్దామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై హింద్. మన ఎమ్మెల్సీ వీరభద్ర స్వామి గారు వారు మాట్లాడతారు. ఏమని మీకు నేను చాలాసార్లు చెప్పాను, ప్రతిసారి ఆపి చెప్పాలంటే వెనక కుర్చీలు ఉన్నాయా కూర్చోండి, మీరు అన్నిదా భావించొద్దు, మీరు కుర్చీలు ఉన్నాయా, మధ్యలో ఉన్నవాళ్ళు చాలా వెనక ఇబ్బంది పడతా ఉన్నారు, కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి, లేదు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఉండాలంటే కింద కూర్చోండి, కూర్చోండి కింద కూర్చోండి, లేకుంటే వీరభద్ర స్వామి గారు. ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నయ వంచనకు నిరసనగా చేస్తున్నటువంటి దీక్షా సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇటీవలనే పార్లమెంటు సభ్యత్వాలకి రాజీనామా చేసి వచ్చేసిన ఏపీకి ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలను వంచింది సీఎం చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాజధాని నిర్మాణాలపై బాహుబలి గ్రాఫిక్స్ చూపించి ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు. వామపక్షాలు అలాగే ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించి నీ ఉక్కు పాదంతో ఆ ఉద్యమాల్ని అణిచేసి ఈ రోజు ప్రత్యేక హోదా కోసం నేను దీక్షలు చేస్తున్నానంటే నమ్మటానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని, కానీ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 30వ తేదీ కూడా ప్రజల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నాడు.